కేంద్రం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు కొమరంభీం ఆస్వాబాద్ జిల్లాకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు రంగయ్య. విద్యారంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను ఈ అవార్డు దక్కింది. విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేలా పాఠాలు చెప్పడంలో రంగయ్య సార్కు ఓ ప్రత్యేకత ఉంది. విద్యార్థులు యువత జీవితాలను మార్చేందుకు విశేష కృషి చేసిన టీచర్లకు కేంద్రం ప్రతి ఏటా ఇచ్చే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తం 44 మంది ఉపాధ్యాయులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికవగా వారిలో ఒకరు ఆసిఫాబాద్ జిల్లా సావర్ఖేడ్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రంగయ్య. ఏదో బడికి వెళ్లి పాఠాలు చెప్పి ఇంటికి తిరిగి వచ్చామా అని కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు రంగయ్య సార్. మూస పద్ధతిలో కాకుండా విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేలా పాఠాలు చెప్పగల దిట్ట. అందులో భాగంగా దేశ సేవ కోసం జీవితాన్ని త్యాగం చేసిన నాయకులు సంఘ సంస్కర్తల గొప్పదనాన్ని విద్యార్థులు తెలుసుకునేలా వారి చిత్రపటాలను తరగతి గది గోడలపై వేయించారు. వివిధ దేశాలు రాష్ట్రాల చిహ్నాలు జాతీయ పతాకాలను గోడలపై గీయించారు. అంకెలు గుణింతాలు ఇంగ్లీష్ తెలుగు అక్షరమాలను కూడా గోడలపై రాయించి నేర్పిస్తున్నాడు. తనకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కడం పట్ల రంగయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా విద్యార్థుల పట్ల ఇదే శ్రద్ధతో ఉంటూ విద్యార్థులతో వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించడానికి వాళ్ళని సమాజానికి పనికొచ్చే విద్యార్థులుగా చేయడానికి నేను ఇదే విధంగా కృషి చేస్తాను అని తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను కార్పొరేట్ స్కూల్ కు పంపించే ఈ రోజుల్లో దీనికి భిన్నంగా రంగయ్య సార్ మాత్రం కూతురు అక్షరను తాను పనిచేసే పాఠశాలలో చేర్పించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని గ్రామస్తుల్లో చైతన్యం కలిగిస్తున్నారు. సావర్ఖేడ్ ప్రభుత్వ పాఠశాలలు రంగయ్య కృషితో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అదనంగా మరో 30 మంది విద్యార్థులు చేరారు. ప్రైవేట్ పాఠశాలలకు తీసిపోని విధంగా విద్యా బోధన అందుతుండడంతో గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రంగయ్య సార్ కృషితో ఇది పాఠశాలకు చెందిన 6 విద్యార్థులు గురుకులాలకు, మరో విద్యార్థి చుక్కరామయ్య పీపుల్స్ ప్రోగ్రెస్ టెస్ట్ కు ఎంపికయ్యారు. రంగయ్య సార్ వల్లే తమ పిల్లలు గురుకులాలకు ఎంపికయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.